దాదాపు 36 ఏళ్ల నిరీక్షను తెరదించుతూ భారత గడ్డపై న్యూజిలాండ్ ఓ టెస్టు మ్యాచ్ లో విజయం సాధించింది. బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ టామ్ లతా మాట్లాడుతూ టాస్ ఓడిపోవడమే మంచిదైందని ఆనందం వ్యక్తం చేశాడు. ఒకవేళ టాస్ గెలిస్తే తాము బ్యాటింగ్ ఎంచుకునే వాళ్ళమని చెప్పాడు. రోహిత్ శర్మ తీసుకున్న ఈ నిర్ణయం తమకు మంచిదైందని అన్నాడు. ఇక ఖాళీ ప్రదేశాల్లో బంతిని పంపించి పరుగులు రాబట్టామని తెలిపాడు. తొలి 2 ఇన్నింగ్స్లకే మా గెలుపును ఖాయం చేసినట్లు చెప్పుకొచ్చాడు. ఇక 3 ఇన్నింగ్స్ లో భారత్ కంబ్యాక్ ఇస్తుంది అని తాము ముందుగానే ఊహించామని, అయితే తమ బౌలర్లు కొత్త బంతితో టీమిండియా బ్యాటర్లను దెబ్బతీశారని అన్నాడు. స్వదేశంలో భారత్ ఎంత గొప్ప జట్టు అన్నది అందరికీ తెలిసిన విషయమే. రచిన్ రవీంద్ర టీమ్ సౌతి భాగస్వామ్యం తమ జట్టు విజయానికి బాటలు వేసిందని అన్నాడు. మేము తొలి ఇన్నింగ్స్ ఈ ఇద్దరు భారీ భాగస్వామ్యంతో బ్యాటింగ్ చేయడం వల్లే మేము 400 పరుగులు చేశాం, లేకుంటే 250కే ఆల్అౌట్ అయ్యేవాళ్ళం. అటు టీమిండియాను తక్కువ పరుగులకి ఆల్అౌట్ చేయటం, అలాగే రోహిత్ శర్మ టాస్ నిర్ణయం, ఈ విషయాలు మాకు కలిసి వచ్చాయని కివీస్ కెప్టెన్ టామ్ లతన్ పేర్కొన్నాడు.